పది మంది దగ్గర భూమి, పది మంది దగ్గర రాజ్యం, పది మంది దగ్గర సంపద, పది మంది దగ్గర ఫ్యాక్టరీలు, పది మంది దగ్గర లక్షల ఎకరాల భూములు, తొంభై మంది కడుపు ఎండి చచ్చిపోవడమా? ఇదేమి న్యాయం అమ్మా? తప్పు కదా ఇది. కళ్ళ ముందు ఒకడు మరణిస్తంటే మనం ఎట్లా ఇంట్లో కూర్చుందామమ్మా, దావతలు చేసుకుంటాం? ఒక పూట దావత కాదు, నా కాలినరక నా యుద్ధం, 1000 సంవత్సరాలు దావతలు చేసుకోవాలి మనం, 1000 ఏళ్ళు దావతలు చేసుకోవాలి. ఒక పూట దావతే పక్షులు కూడా పెడతాయి కదమ్మా ఆహారం పిల్లలకి, కోడి కూడా పెడతాది కదమ్మా గింజల్ని తెచ్చి, నువ్వు పెట్టడం ఏంటి ఒక పూట అన్నం? జ్ఞానం మనిషి జ్ఞానం, 1000 తరాలకి నువ్వు భోజనం పెట్టు, 1000 తరాలకి బాగుపడేటట్టుగా నువ్వు రాజ్యమే, అది మనిషి జ్ఞానం. కోడి అన్నం పెడతాంటే పిల్లలకి, నువ్వు పెడతాంటే కోడికి పక్షులకి నీకు తేడా ఏంటి? 1000 ఏళ్ళు ఆలోచించు జాతి గురించి. హిమాయత్ నగర్ రోడ్డు, హైదరాబాదు ఈ మెయిన్ రోడ్లన్నీ ఎవరి అమ్మా? ఈ భవనాలు మన భవనాలు అయ్యి, హ్యాబిట్స్ భవనాలు మనయా, హిమాయత్ నగర్ మనదా, కోటి మనదా, ఎవరి ఈ భవనాలన్నీ? గ్రామాలలో మన రక్తం దాగి, మన చెమట పీల్చి, మన మొత్తం రక్త మాంసాలు పీక్కతిన్న అగ్రవర్ణాలు హైదరాబాదు పట్టణానికి వచ్చి ఈ కాంప్లెక్స్ కట్టుకుంటాను. బేగంపేట బిల్డింగ్లు ఎవరి? అసెంబ్లీ ఎదురుగా బిల్డింగ్లు ఎవరి? ఒకప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతు ఆ గ్రామాలలో మనల్ని పీల్చి పిప్పి చేసి చేసుకున్న సొమ్ము ఇక్కడికి వచ్చి ఒక 100 షాపుల కాంప్లెక్స్ కడతాడు. ఐమాక్స్ థియేటర్లు మనయా? కాదుగా. ప్రపంచం దేశం మొత్తంలో థియేటర్లు నుండి ఒకడే ఒకడు కంకర చంద్రయ్య, ఆయన చనిపోయాడు, అది పక్కన పెట్టాడు. మరి ఎవరిది రాజ్యం భూమి సంపద? అందుకనే పౌష్టికాహారం లేక కోట్ల మంది బిడ్డలు చచ్చిపోతారు, నెత్తురు లేక లక్షల మంది మరణిస్తారు మహిళలు, విద్య లేక బాల కార్మికులకై రోడ్ల మీద పడతారు, ఫ్యాక్టరీలలో పని చేసుకుంటారు. వీళ్ళు మనోళ్ళు కాదా? ఎవరు వీళ్ళు? దొరసానికి నెత్తురు లేక చనిపోతాము, దొరగాడి పిల్లగాడికి పౌష్టికాహారం లేక చచ్చిపోతాము, దొరల బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారాము. అందుకనే అంబేడ్కర్ మనకి ఎందుకు ఓటు హక్కు ఇచ్చిందంటే రాజ్యం తెచ్చుకోమని.